తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ఉండే కొల్లి దుర్గప్రసాద్ గారు బల్లి దుర్గప్రసాద్ గారు అకాల మరణం చెందడం అందరికీ తెలిసిన విషయమే వారు సుదీర్ఘ రాజకీయాల్లో శాసనసభ్యులుగా శాసనమండలి సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఖాళీగా ఏర్పడిన ఆ పార్లమెంట్ స్థానానికి నేను రోజున ముఖ్యమంత్రి గారి దగ్గర మొత్తం పెద్దలు పార్టీ పెద్దలు శాసనసభ్యులు ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు అందరం కలిసి కూర్చొని ఎవరి అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను రోజున ముఖ్యమంత్రి గారు అన్నీ నిర్ణయం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆ కుటుంబంతో కూడా వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఆ కుటుంబంతో కుటుంబాన్ని కూడా రాజకీయంగా వారికి ఉన్న సుదీర్ఘ కాలం అనుభవంతో పాటు ఆ కుటుంబాన్ని కూడా రాజకీయంగా ఆదుకోవాలని అలాగే అన్ని విధాలుగా కూడా కుటుంబానికి అనదనగా ఉండాలనేది పార్టీ తాలూకా ఆలోచన నిర్ణయంగా వారు చెప్పడం ఆ తదుపరి మరి అక్కడికి పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న మా సుభాష్ సుబ్బారెడ్డి గారు అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడటం పెద్దలు పెద్ద రామచంద్రారెడ్డి కూడా ఆ కుటుంబ పెద్దలందరితో మాట్లాడి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవడానికి మరి వారు తనయుడు మరి కళ్యాణి భార్య కుటుంబంతో పాటు అలాగే దుర్గాప్రసాద్ గారి భార్య కూడా అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పూర్తిగా కూడా వారికి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి తాలూకా అని విన్న తర్వాత రేపు జరిగే రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఏ స్థానం అయితే ముందుగా ఎదురుస్తుందో దానికి ముందుగా వీరిని శాసనమండలి సభ్యుని చేయాలనేది మరి నిర్ణయించి ఆ కుటుంబాన్ని పూర్తిగా రాజకీయంగా దీనికి ఇంకా రాబోయే కాలంలో ఎదుగుదలకి ఇది నాందిగా పునాదిగా ఉండాలనేది ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన. ఎందుకంటే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. కురవాడ కొత్తగా యువకుడు అన్ని విధాలుగా కూడా గ్రో అవ్వాలి పెద్దవ్వాలి అనేది సుదీర్ఘంగా ఆయనతో పాటు ఇంకొక 30-40 సంవత్సరాలు రాజకీయంగా ముందుకి నడవాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కోరిక ఆలోచన ఆయన తాలూకా అభిప్రాయం అది. సో అందుకని వారికి వారు చెప్పిన నిన్న తర్వాత వారు చెప్పిన తర్వాత వారు కూడా ఇది ఆయనతో పాటు సుదీర్ఘ కాలం పాటు పనిచేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకని వారిని ఈ అందరి ముఖంగా ఆ కుటుంబానికి ఈ విషయాన్ని మరి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ ముందు మీ ముందుకు వచ్చి చెప్తున్నాం. పూర్తిగా కూడా కుటుంబాన్ని రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో రేపు రాబోయే కాలంలో ముందుగా వచ్చే శాసనమండలి ఎన్నికల్లో శాసనసభ్యుడిగా మరి కళ్యాణ్ని శాసనమండలి సభ్యుడిగా కళ్యాణ్ని మరి ఉంచుతామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. కళ్యాణి రెండు మాటలు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. నా పేరు బల్లి కళ్యాణ్ చక్రవర్తి. దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు తనయుడిని. ఈరోజు మా నాన్నగారు కోవిడ్ వల్ల మరణించినాక మేము చాలా డిప్రెషన్కి లోనయ్యాము. కానీ కోవిడ్ హాస్పిటల్ జాయిన్ అయినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మా కుటుంబానికి అండగా రోజు విచారిస్తూ ఫోన్లు చేసుకుంటూ మాకు ఎట్లుంది ఎంపీ గారికి ఎట్లుందంటూ మా కుటుంబానికి చాలా అండగా నిలుస్తూ మమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తం మా నాన్నగారు మరణించినాక ఇంకా కుటుంబం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు కుటుంబానికి అండగా అన్ని విధాల కుటుంబానికి అండగా నిలిచారు. ఇదే సమయంలో మా నాన్నగారు పోటీ చేసి గెలిచిన ఎంపీ స్థానం ఖాళీ అయింది. అందుకు ఉప ఎన్నికలు కానీ అనివార్యమైనాయి. ఈ సమయంలో మా తల్లిగారిని నన్ను
मुख्यमंत्री गारु पिलिपिंचारु पिलिपिंची मीरु मीकेम कावाली अनि चेप्पेसि अडिगारु नेनु मुख्यमंत्री गारिकि मेमु मीतो कलिसि पनि चेयालनुकुंटुन्नाम सुदीर्घंगा मीतो कलिसि प्रयाणिंचालनुकुंटुन्नाम మా తండ్రి గారికి గాని చివరి నిమిషంలో పార్టీ మారి వైసీపీలో జాయిన్ అయినాక లాస్ట్ మినిట్ లో గాని వచ్చిన ముఖ్యమంత్రి గారు ఆదరించి ఎంపీ పదవిని ఇచ్చారు ఎంపీ పదవి ఇచ్చినాక మంచి మెజారిటీతో గెలిచారు సో ఇన్ని విధాల మా కుటుంబాన్ని అన్ని విధాలుగా చెరదీశారు సో ఇదే విధంగా ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణించాలని చెప్పాను అయితే ఇంకా నాకేం వద్దు నేను మీతో కలిసి ట్రావెల్ చేయాలని చెప్పాను అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే నీకు ఎమ్మెల్సీ గా అనౌన్స్ చేస్తున్నాం సో ఎమ్మెల్సీ రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతానే ఫస్ట్ ఎమ్మెల్సీ లో స్థానం కల్పిస్తామని చెప్పారు దానికి కుటుంబం మొత్తం ఆయనకి రుణపడి ఉంటాము అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మా నాన్నగారి మరణం తర్వాత ఏర్పడిన కాలి ఉపయనికి मुख्यमंत्री गारु एवर्नी सेलेक्ट चेसिना वाळ्ळकि वाळ्ळतो कलिसि मेमु पनि चेसि मा नान्नगारिकि वच्चिन मेजारिटी कंटे इंका पेद्द मेजारिटी वच्चेदानिकि प्रयत्नं चेस्तां मुख्यमंत्री गारु सेलेक्ट चेसिन अभ्यर्थितो मा कुटुंबं मोत्तं प्रचारंलो पाल्गोनि इंका अद्भुतमैन विजयान्नि वैसीपी पार्टीकि अर्जिंचालनुकुंटुन्नां।